अभिवृद्धि अड्डे टीडीपी अजेंड पेदिरेड्डी आवेदन चित्तूर जिला पोंगलूर नियोजकवर्ग प्रजा अभिवृद्धि अड्डे लक्ष्य का टीडीपी नायक पाने वैसी राष्ट्र कार्यदर्शि पेदिरेड्डी आवेदन व्यक्त बुधवार आयन पीएलआर भवन में मीडिया तो मात्लाडारु अमरनाथ रेड्डी गारु निन्ना पलमनेर लो ओका स्टेटमेंट इच्चारु अदि एमंटे आयन देशं एंतेपो इरिगेशन वर्क्स रिजर्वायर्लकु गानी फैक्टरीलकु गानी अनुकूलंगा लेरनेदि वारी मनस्तत्वं बयटपेट्टारु ముఖ్యంగా ఒకటి మట్టుకు వాస్తవం అమరనాథ్ రెడ్డి వాళ్ళ నాయన గాని దాదాపు 30 సంవత్సరాలు వాళ్ళ నాయన ఎంపీగా వాళ్ళైన డిప్యూటీ చైర్మన్గా ఈయన శాసనసభ్యుడిగా ఉండి మంత్రిగా ఉండి పొంగునూరు గాని మన జిల్లాకు గాని ఏ ఒక చిన్న పాయింట్ చిన్న కనీసం ఒక సింగిల్ వర్క్ ఏదైనా 50 కోట్ల రూపాయల వరకు ఒకటి కూడా వాళ్ళ జీవితంలో మంజూరు చేయలేదు అందులో ముఖ్యంగా పొంగునూరుకైతే వాళ్ళ 30 సంవత్సరాలు ఏలే గాని ఇక్కడ పొంగునూరుకి అభివృద్ధికి వారు చేసింది శూన్యం ముఖ్యంగా ఈరోజు దాదాపు మనకు మన రాయలసీమలోనే అతి పెద్ద ప్రాజెక్ట్ ఎవరు ఒక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గాని లేకపోతే కిరణ్ కుమార్ రెడ్డి గాని రాయలసీమ ఏదిగానే చిన్న పని చేయకపోయినా అంత పెద్ద ప్రాజెక్టులు ఈరోజు మనకు పడవటి తాలూకాలైన కమ్మలపల్లి ముదిరెడ్డి గాని పొంగునూరు మన నియోజకవర్గంలో నేతకొట్లపల్లి అలాగే ఆవులపల్లి రిజర్వాయర్ల దాదాపు 2000 కోట్ల పైన పైసలతో మనకు రైతుల్లో అలాగే తాగునీటికి సాగునీటికి ఎప్పటికీ మనకు నీళ్లు ఉండాలనే ఉద్దేశంతో మన అన్న అలాగే మన ఎంపీ మిదనరెడ్డి గారు మన ముఖ్యమంత్రి సీఎం ద్వారా మంజూరు చేసి చేసినారు పనులు జరుగుతున్నాయి ఇవన్నీ జరిగే మూమెంట్ లో బాగా స్పీడ్ గా చేస్తారనే మూమెంట్ లో తెలుగుదేశం వారు కావాలనే తల్లా బాబు గాని తల్లా రంతరాడి గాని అమర్నాథ్ రెడ్డి గాని తెలుగుదేశం నాయకులందరూ కూడా కచ్చ కట్టుకొని చంద్రబాబు నాయుడుతో కూడా కలిపి ఈ రోజు ఆ ప్రాజెక్ట్ లో గ్రీన్ ట్రిబ్యునల్ పేరుతో స్టే ఇప్పించడము అలాగే సుప్రీంకోర్టు పోయి స్టేలు తేవడం జరిగింది అలాగే ఈరోజు మనకు మన జిల్లాలో అభివృద్ధితో పాటు మన నియోజకవర్గంలో ఇప్పుడిప్పుడే మనకు కొత్తగా ప్రాజెక్టులు వస్తున్నాయి మేము ఇక్కడ పొంగునూరులో ప్రాజెక్టు పెట్టడానికి ఇక్కడ ప్రాంతం అనుకూలంగా ఉంది ఇక్కడ మేము పెట్టుబడి పెడతామని అందరూ కూడా పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారు దాంట్లో భాగంగా ఆల్రెడీ చిక్సన్ కంపెనీ అనేది సిలిండర్ల కంపెనీ ఒకటి మనకు ప్రధానమంత్రి దగ్గర ఏర్పాటు చేస్తే అక్కడ పరిస్థితులు ఆయన అక్కడ ఏదో ఒక కేసులు ఎదుర్కొని అతన్ని అక్కడ ఏదో ఆయన అక్కడ విజయవాడ ప్రాంతంలో అతను చనిపోతే ఆ ప్రాజెక్టు కొంచెం వెనుకబడి ఉంది తర్వాత మనకు పైపుల ఫ్యాక్టరీ డైన్ కంపెనీ వాళ్ళు పైపుల ఫ్యాక్టరీ ఆరుగుంట దగ్గర పని కూడా స్టార్ట్ చేసి కాంపౌండ్ వాళ్ళు అన్నీ కూడా పెడతా ఉన్నారు ఈరోజు మనకు ప్రపంచంలోనే చేయనంత పెద్ద ప్రాజెక్టు దాదాపు ఈ బస్సులు తయారు చేసే ఈ కార్యక్రమంలో నాయకులు ఇమ్రాన్ రమేష్ రెడ్డి పుట్టరాజు ఎల్లారెడ్డి మురుగేష్ పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు